వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను డాటా ఇంజనీర్ ఎలా కావాలి, సో 2024లో ఎవరైనా డాటా ఇంజనీర్ కావాలనుకుంటే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఏమేమి నేర్చుకోవాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డెవలప్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. మీరు డాటా ఇంజనీర్కి అయినా మనం ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. సో డాటా ఇంజనీర్స్ నీడ్ టు బీ ప్రొఫిషియెంట్ ఇన్ ఎట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి, సచ్ యాజ్ పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ఆర్ స్కేలా. ఇలాంటి లాంగ్వేజ్లో పైథాన్ లేకపోతే జావా ఆర్ స్కేలా ఏదో ఒక దాంట్లో మీరు మీ అంటే స్కిల్డ్ అయితే మీకు చాలా బెటర్. సో దే షుడ్ ఆల్సో బీ ఫెమిలియర్ విత్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ బ్యాష్ ఆర్ పవర్షెల్. సో మీరు ఇంకా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లైక్ ఏంటి బ్యాష్ ఆర్ పవర్షెల్ గురించి ఐడియా ఉండాలి. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ మీకు పూర్తిగా వచ్చి ఉండాలి, దానిలో మీరు మంచిగా ఆడితే ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మీద ఐడియా ఉండాలి. సో ఫస్ట్ అది డెవలప్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి లెర్న్ డాటా మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్. సో డాటా ఇంజనీర్స్ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డాటా మేనేజ్మెంట్. వీళ్ళు డాటా ఇంజనీర్స్ మనకు వాళ్ళు మన డాటా మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గురించి ఐడియా ఉండాలి, ఇంక్లూడింగ్ డాటా మోడలింగ్ కావచ్చు, డాటా వేర్హౌసింగ్ కావచ్చు, డాటా గవర్నెన్స్ కావచ్చు. సో ఏంటి డాటా మోడలింగ్ కావచ్చు, డాటా వేర్హౌసింగ్, డాటా గవర్నెన్స్ ఐడియా ఉండాలి. దే షుడ్ బి ఆల్సో ఫెమిలియర్ విత్ నో ఎస్క్యూఎల్ డాటా బేసెస్ సచ్ యాజ్ మాంగో డీబీ అండ్ క్యాసాండ్రా. సో ఏంటి ఇలాంటివి కూడా ఐడియా ఉండాలి, ఎస్క్యూఎల్ డాటా బేసెస్ గురించి కానీ మాంగో డీబీ అండ్ క్యాసాండ్రా గురించి కూడా వాళ్ళకి ఐడియా ఉండాలి. ఎందుకంటే డాటా మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ కూడా వాళ్ళకి తెలియదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తర్వాత డాటా మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ కూడా ఐడియా ఉండాలి డాటా ఇంజనీర్స్కి. తర్వాత గెయిన్ ఎక్స్పీరియన్స్ విత్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ మేజర్ ట్రెండ్ ఇన్ డాటా ఇంజనీరింగ్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ డాటా ఇంజనీర్స్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ క్లౌడ్ ఫర్ ప్లాట్ఫామ్స్ సచ్ యాజ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కావచ్చు. సో మనకు ప్రజెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మేజర్ ట్రెండ్ డాటా ఇంజనీరింగ్లో. సో అక్కడ మనము డాటా ఇంజనీర్స్కి వీటి గురించి ఐడియా ఉండాలి, ఏంటి అమెజాన్ వెబ్ సర్వీస్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ వీటి గురించి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎలా వాటితో వర్క్ చేసే ఐడియా ఉంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత బిల్డ్ ఏ పోర్ట్ఫోలియో ఆఫ్ ప్రాజెక్ట్స్. సో మీరు చేసిన ప్రాజెక్ట్స్కి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి, మీరే అక్కడ మీ ప్రాజెక్ట్స్ ఏమన్నీ ఇంక్లూడ్ చేసుకోండి, మనకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ద బెస్ట్ వే టు డిమాన్స్ట్రేట్ యువర్ డాటా ఇంజనీరింగ్ స్కిల్స్ ఈజ్ టు బిల్డ్ పోర్ట్ఫోలియో ఆఫ్ ప్రాజెక్ట్స్. దిస్ కుడ్ బి ఇంక్లూడ్ పర్సనల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, యాజ్ వెల్ ఎస్ కంట్రిబ్యూషన్ టు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. మీరు పర్సనల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏదైనా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ కూడా మీరు కంట్రిబ్యూట్ చేస్తే అవి కూడా మీకు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని పెట్టుకోండి, దానిలో ప్రాజెక్ట్స్ ఏమేమి చేశారో పెడితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు ఆ లింక్ పెట్టేస్తే. తర్వాత గెట్ సర్టిఫైడ్. సో చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి, మనం డాటా ఇంజనీరింగ్ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా అలానే ఉంటాయి. సో చాలా డాటా ఇంజనీరింగ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి మీరు ఒక సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు దాన్ని మీరు ఎప్పుడైతే మీరు కాంపిటీషన్లో మనం ఏదైనా జాబ్ కొట్టడానికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా కానీ మనకు ఆ సర్టిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది, బట్ పక్క వాళ్ళకన్నా మీరు కొద్దిగా ఈ ముందు ఉండగలుగుతారు. తర్వాత నెట్వర్క్ విత్ అదర్ డాటా ఇంజనీర్స్. మీరు డాటా ఇంజనీర్స్కి వెళ్తే అటు సైడ్ వెళ్దామనుకున్న వాళ్ళకి మీరు నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెట్వర్కింగ్ ఈజ్ ఎ గ్రేట్ వే టు లెర్న్ అబౌట్ న్యూ టెక్నాలజీస్ అండ్ ఆపర్చునిటీస్. మనకు కొత్త ఆపర్చునిటీస్ ఏమున్నాయి, కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి, వాళ్ళతోటి నెట్వర్క్ ఉంటే మనకు అదర్ డాటా ఇంజనీర్స్తో మనకు పరిచయాలు ఉంటే అవి తెలుసుకోవచ్చు. దెర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కమ్యూనిటీస్ వేర్ యూ కెన్ నెట్వర్క్ విత్ అదర్ డాటా ఇంజనీర్స్. మన ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, ఎక్కడైనా డాటా ఇంజనీర్స్తో కాంటాక్ట్ కావచ్చు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి, అక్కడ కూడా పరిచయాలు పెంచుకోవచ్చు. సో మీరు అక్కడ కూడా టచ్లో ఉండొచ్చు, అప్పుడు మనకి ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి బాగా తెలుస్తుంది, ప్రజెంట్ ట్రెండ్ ఏంటి, ఏం నేర్చుకోవాలి కూడా తెలుస్తుంది. తర్వాత స్టే అప్ టు డేట్ విత్ ద లేటెస్ట్ ట్రెండ్స్. సో మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ట్రెండ్స్ ఏమున్నాయి దానికి తగ్గట్టు మీరు ముందే ప్రిపేర్ అయి ఉండాలి, అంటే లైక్ దానికి తగ్గట్టు రెడీ ఉండాలి. ద ఫీల్డ్ ఆఫ్ డాటా ఇంజనీరింగ్ ఈజ్ కాన్స్టెంట్లీ ఎవాల్వింగ్, ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతుంటుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టే అప్ టు డేట్ విత్ ద లేటెస్ట్ ట్రెండ్స్. దిస్ కుడ్ ఇన్వాల్వ్ రీడింగ్ బ్లాగ్స్ కావచ్చు, అటెండింగ్ ది కాన్ఫరెన్స్ కావచ్చు, టేకింగ్ ఆన్లైన్ కోర్సెస్. సో ఆన్లైన్ కోర్సెస్ తీసుకోవడం వల్ల కావచ్చు, రీడింగ్ బ్లాగ్స్ వల్ల, అటెండింగ్ కాన్ఫరెన్స్ వల్ల మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండొచ్చు. తర్వాత బీ విల్లింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్. ఎప్పటికప్పుడు డాటా ఇంజనీర్స్ అనేటోళ్ళు రెడీ ఉండాలి మనం కొత్తవి నేర్చుకోవడానికి. సో డాటా ఇంజనీర్స్ నీడ్ టు బీ విల్లింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు కీప్ విత్ ద లేటెస్ట్ ట్రెండ్స్. మనం ఎప్పటికప్పుడు నేర్చుకునే తత్వం ఉండాలి. దిస్ కుడ్ ఇన్వాల్వ్ లెర్నింగ్ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, న్యూ డాటా మేనేజ్మెంట్ టూల్స్ కావచ్చు, ఆర్ న్యూ క్లౌడ్ ప్లాట్ఫామ్ కావచ్చు. తర్వాత బీ ప్యాషనెట్ అబౌట్ డాటా. సో మనం ఎందుకంటే డాటా ఇంజనీర్స్ డాటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డాటా ఇంజనీర్స్ ఈజ్ ఛాలెంజింగ్ బట్ రివార్డింగ్ కెరీర్. సో ఇది ఛాలెంజింగ్ బట్ మంచి కెరీర్ ఉంటుంది, దీనిలో మంచి ప్యాకేజెస్ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ప్యాషనెట్ అబౌట్ డాటా అండ్ ఎంజాయ్ యువర్ సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్, మీకు డాటా అంటే ఇంట్రెస్ట్, ఆ ఒక డాటా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే దెన్ ద డాటా ఇంజనీరింగ్ మే బీ రైట్ కెరీర్ ఫర్ యూ. సో మీకు కరెక్ట్ కెరీర్ అవుతుంది. ఎవరికైనా డాటా మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో
ఇంట్రెస్ట్ ఉంటే, ఎంజాయ్ చేస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకి డేటా ఇంజనీర్ అనేది రైట్ కెరీర్ అవుతుంది. సో ఇది 2024లో ఎవరైతే డేటా ఇంజనీర్ కావాలనుకుంటున్నారో ఇవి ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇవి చెప్పినవన్నీ ఫాలో అవుతే మీరు పక్కా అవుతారు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి, ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పేర్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి, పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది, ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి, 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి, మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.